ఒక్కటే మాట చెప్తా అన్నా అన్నా నేను నీ అభిమానిని అన్నా నువ్వు కేంద్ర మంత్రి అవేనో అన్నా మీ ఫ్యామిలీ అంతా పెద్ద పెద్ద యాక్టర్లు అన్నా మొత్తం ఫిలిం ఇండస్ట్రీని అంతా దున్నేస్తున్నావు అన్నా నువ్వు కాబట్టి నువ్వు అన్నీ సాధించినావు అన్నా అన్నీ ఛేదించినావు అన్నా నా ఒక్క రిక్వెస్ట్ అన్నా నువ్వు నేను కలిసి నీ అంత ఫేమస్ నేను కాను నువ్వు నేను కలిసి నువ్వు కార్మికుల కోసం కరోనాలో మస్తు పని చేసినావు కోట్ల రూపాయలు ఇచ్చినావు వాళ్ళని ఆదుకున్నావు వాళ్ళ కష్టకాలంలో నిలబడ్డావు నువ్వు ఒక్కడిగన్నా ఇప్పుడు వాళ్ళకు ఓటీటీలో కార్మికుల కోసమే అన్నా నువ్వు కూడా వాళ్ళ కోసం సినిమాలు తీయి ఓటీటీలు తీయి వాళ్ళని కూడా షేర్లు పెట్టి వాళ్ళని కూడా పబ్లిక్ ఇష్యూ మాదిరిగా ఇంత ఇన్వెస్ట్మెంట్లు పెట్టి వాళ్ళని కార్మికులకు ఒక షేర్ మాదిరిగా వాళ్ళని ఒక కంపెనీ మాదిరిగా గ్రూపులు గ్రూపులు చేసి వాళ్ళందరినీ కూడా ఓటీటీలో జాయిన్ చేస్తే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారన్న వాళ్ళు ఊహించినంత గొప్ప వాళ్ళు అవుతారు కాబట్టి మీరు ఈ కార్మిక సంఘానికి కార్మిక లోకానికి ఈ కార్మికులకు మీరు పెద్ద ఎత్తున నిలబడే అవసరం మీకుందన్న మా తెలంగాణ గవర్నమెంట్ మా సీఎం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇలా హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఇంత పెద్ద ఎత్తున రైతులను ధనికులు చేస్తున్నారు దళితులను దళిత బంధించి దళితులు ధనవంతులు చేస్తున్నారు అట్లనే కార్మికులను కూడా నెక్స్ట్ ధనికులను చేయాలి మనం కంకణం కట్టుకున్నామన్నా నేను మా సీఎం కేసీఆర్ గారు నువ్వు కూడా కంకణం కట్టుకోవాలి మా సినీ కార్మికులందరినీ కూడా ధనికులను చేయాలి వాళ్ళకు మంచి దారి చూపించాలి మన ప్రపంచమంతా మన తెలంగాణనే చూస్తుంది మన సీఎం కేసీఆర్ గారు కేటీఆర్ గారు అన్ని రకాలు కూడా పెద్ద పెద్ద ఎత్తున ఇప్పుడు మనం చూస్తున్నాం అమెజాన్ కానీ గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ ఐదారు కంపెనీలు పెద్ద పెద్ద ప్రపంచంలో పెద్ద కంపెనీలను కూడా మన హైదరాబాద్ అనే ఆఫీసులు పెట్టి ఎందుకు పెట్టినైనా మంచి వాతావరణం ఉంది మంచి పోలీస్ వ్యవస్థ ఉంది మంచి పరిపాలన ఉంది ఇవన్నీ బాగా ఉన్నాయి కాబట్టి ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ అంతా కూడా అభివృద్ధి చేస్తుంది మీరు ఓటీటీ సినిమాలు కానీ ఇవన్నీ కూడా కార్మికులను ముందు తీసుకొస్తావన్నా ఇప్పటి సంది నువ్వు నీకు నేను తోడైతానా నేను కూడా నెక్స్ట్ సినిమాలు తీస్తున్నానా ఓటీటీ సినిమాలే స్టూడియోలు కడుతున్నానా ఈ మధ్యలోనే డిసైడ్ అవుతానా నేను నీతో మాట్లాడతా మనమందరం డబ్బుల కోసం కాదు డబ్బుల కోసం కాదు నీతానం మస్తుకున్నాయి నాతానం మస్తుకున్నాయి మనం ఇద్దరం కలిసి కార్మికుల కోసం చేయాలన్నా వీళ్ళని గొప్పలం చేసేందుకు చేయాలన్నా మనం మనం కష్టపడితే మనం ప్రయత్నం చేస్తే కార్మికులంతా కూడా ఇంకో లెవెల్కి వెళ్ళిపోతారన్నా జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ అన్న రాన్న ఒక ఫోటో దిగిపోతాను నీతో వచ్చేస్తున్నారు మన మెగాస్టార్ ఓడన్స్ ఓడన్స్ ప్లీజ్ ప్లీజ్ హలో స్టేజ్ కి కొత్త ఎనర్జీ వచ్చింది నా ఓడియన్స్ పడిపోతాను ప్లీజ్ ప్లీజ్ ఓడియం పడిపోతే జాగ్రత్త ఓడియం పడిపోతు ప్లీజ్ కామెంట్ సెక్షన్ పాటించండి అన్న ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కిందకి దిగండి అన్న కొద్దిగా సైడ్కి రండి ప్లీజ్ సైడ్కి రండి అన్న అందరూ స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా కిందకి దిగండి అన్నా